అందరికీ నమస్కారం. నేను మీ ఫార్మర్ మైథిలి. ఈరోజు మన వీడియో వచ్చి వెనకాల కనిపిస్తుంది కదా ఒక పెద్ద పోస్టర్. మట్టి గణపతి విగ్రహాల గురించి, ఓకే, మట్టి గణపతి విగ్రహాల గురించి. సో ఇక్కడ మనం రామోజీ ఫిలిం సిటీ ఎదురుగా మట్టి గణపతులు తయారు చేసే ఒక ప్లేస్లో ఉన్నాము. దీన్ని గోవర్ధన్ శోభ గారు గత 15 ఏళ్ళుగా మట్టి వినాయకుల్ని తయారు చేస్తున్నారు. సో వారి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉన్నాయి, కావాలంటే మీరు నోట్ చేసుకోండి. మీకు రీటైల్గాను హోల్సేల్గాను మట్టి విగ్రహాలు కావాలంటే మీరు ఆ కాంటాక్ట్కి మాట్లాడి ప్రతి ఇయర్ మీరు మట్టి గణపతిని కొనుక్కోవచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. మట్టి విగ్రహాలు ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి, అవి ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాము. ఇవి మట్టి వినాయకులు చూడండి, ఇక్కడ ఎర్ర మట్టితో కూడా ఉన్నాయి. ఎంత బాగున్నాడు వినాయకుడు కదా, చాలా చక్కగా ఉన్నాడు. సో నెక్స్ట్, అండ్ గత 15 ఏళ్ళుగా మన శోభ గోవర్ధన్ గారు చేస్తున్నారు. అండ్ మీ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మట్టి వినాయకుల్ని తయారు చేసే వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా మట్టి వినాయకుడిని కొని మట్టి వినాయకుడిని మాత్రమే ప్రతిష్ఠించి పూజించాలి. భక్తి, మన భక్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పర్యావరణ హితంగా ఉండాలి, పర్యావరణానికి మంచి చేసేదిగా ఉండాలి కదా. సో పాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు ఏంటంటే అందులో రకరకాల విష రసాయనాల కెమికల్స్తో కూడిన రంగుల్ని, పదార్థాలని వాడడం వల్ల అది మన నీటికి భూమికి, తద్వారా మనందరికీ కూడా నష్టం చేస్తుంది వాతావరణ కాలుష్యం వల్ల. సో మనం రకరకాల వాతావరణ కాలుష్యాలు ఎలాగో చేస్తున్నాము అని. సో మనం మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించుకొని మట్టి విగ్రహాలని పూజించుకోవడం వల్ల ఆ పొల్యూషన్ని తగ్గిస్తాం, తగ్గించిన వాళ్ళ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వినాయక చవితి పండుగనే పుట్టింది వాతావరణ కలుషితాన్ని తగ్గించడానికి. ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో కొత్త నీళ్ళు వస్తాయి. సో కొత్త నీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే అందులో రకరకాల కొత్త బ్యాక్టీరియాలు మనకి జ్వరము, జలుబు, దగ్గు ఇలాగ రకరకాల విష జ్వరాలు అనండి, వాతావరణ మార్పులు జరిగినప్పుడు వచ్చే జ్వరాలు, ఇలాంటి జ్వరాలను తెచ్చేవి, మొత్తం మీద అనారోగ్యాన్ని కలిగించే ఆ చెడు బ్యాక్టీరియాస్ అన్ని కొత్త నీళ్ళలో కూడా వస్తాయి. అవి రకరకాల నీళ్ళతో కలిసి మళ్ళీ కొత్త నీళ్లు, దీని ద్వారా రకరకాల చర్మ సమస్యలు కూడా వస్తాయి. సో దాన్ని నార్మల్ చేసుకోవడానికి వినాయక చవితి, నవరాత్రులు, అందులోనూ వినాయకుడికి గరికతో మాలలు అండ్ రకరకాల ఆకులు, ఔషధ గుణాలతో ఉన్న రకరకాల ఆకులతో పూజించడము, ఇవన్నీ జరుగుతాయి. సో ఆ మట్టి వినాయకుడిని ఆ రకరకాల ఔషధ గుణాలున్న ఆకులను అన్నింటినీ కలిపి మన చెరువుల్లోనూ నదుల్లోనూ నిమజ్జనం చేసినప్పుడు ఆ ఔషధ గుణాలతో అక్కడ ఉన్న క్రిములు అనేవి, చెడు క్రిములు అనేవి కూడా నిర్మూలన జరుగుతాయి అన్నమాట. సో మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ప్రతి పండగ కూడాను ఆరోగ్యానికి కనెక్ట్ అయి ఉన్న పండుగని. సో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా ఆరోగ్యానికి కనెక్ట్ అయి ఉన్న పండుగని. అందులో భాగంగా మట్టి వినాయకుడిని మాత్రమే మనము ప్రతిష్ఠిద్దాము. అంటే మట్టి వినాయకుల్ని ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ప్రతి ఇయర్ పెద్ద మట్టి గణపతి విగ్రహాలతో పాటు మన ఇళ్లలో పెట్టుకోవడానికి, నార్మల్గా ఇంట్లో పెట్టుకోవడానికి, పూజ గదిలో పెట్టుకోవడానికి, ఆ తర్వాత కూడా వినాయక చవితి ఉత్సవాల సందర్భంలో కూడా అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకొని పూజ చేయడానికి, అండ్ మనం గణపతి నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ మన ఇంట్లోనే ఒక నీళ్ళ డబ్బాలో నిమజ్జనం చేసి ఆ మట్టిని మన మొక్కలకు వేసుకోవచ్చు అన్నమాట. సో అన్ని సైజులవి ఉన్నాయి, ఇక్కడ కూడా చూడండి అన్ని సైజులవి ఉన్నాయి. వీళ్ళు చక్కగా వాటికి వినాయక విగ్రహాలకి తిలకం పెట్టి రెడీ చేస్తున్నారు. సో నాకు ఈ విగ్రహం నచ్చింది, నేను ఇది తీసుకున్నాను. సో ధరలు కూడా చాలా ఈజీగా అందరికి అందుబాటులో ఉండే చాలా నార్మల్ రేట్లే ఉన్నాయండి. ఏదైతే పాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే తక్కువ రేట్లే ఉన్నాయి, అండ్ మంచి రీజనబుల్ రేట్ ఉంది.
లోపల ఇంకా చాలా వినాయకుల్ని తయారు చేశారు, మట్టి వినాయకుల్ని మంచి మంచి రంగులతో మంచి మంచి డిజైన్స్ తో కళాత్మకంగా తయారు చేశారు. సో చూద్దాం పదండి. చూడండి మంచి కళాత్మకమైన డిజైన్స్ తో ఎంత చక్కగా తయారు చేశారు. ఇక్కడ శివలింగం శివుడికి అభిషేకమైనట్టు అంటే రకరకాల డిజైన్స్ తో మట్టి యొక్క తన కళ మట్టి యొక్క తన రంగు ప్రత్యేకంగా ఉంది. ఇలా రకరకాల వాటితో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చినాయండి. మట్టి వినాయకుడిని ఇంకొంచెం ఆకర్షణీయంగా రంగురంగులతో చూపించడానికి ఇలా కొన్ని వీలైనంత సహజ రంగుల్ని కూడా వేస్తున్నారు. మట్టి వినాయకుల్ని కూడా చూడండి ఎంత పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సో చాలు ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు ఎందుకండి, ఇంత ఇంత విగ్రహాలు చాలు. మనం మన నదుల్ని అండ్ మన భక్తిని రెండింటిని కాపాడుకుంటూ చేసుకోవడానికి ఇంత విగ్రహాలు ఈజ్ ఎనఫ్. మన పర్యావరణాన్ని మనం ఎంత కాపాడుకుంటున్నాం, మన ఆరోగ్య హితంగా పండుగల్ని ఎలా చక్కగా చేసుకుంటున్నాం, ఇది చాలా ముఖ్యమైన విషయం. సో మన సెలబ్రేషన్స్ మిస్ అవ్వద్దు, మనం ఉత్సవాలు జరుపుకోవాలి, పండుగలు చేసుకోవాలి, కానీ అందులో పర్యావరణ హితం అనండి లేదంటే మన ఆరోగ్య హితం అనండి, అంటే పర్యావరణ మేలు అండ్ మన ఆరోగ్య మేలు ఇవి రెండు మిస్ అవ్వకుండా కదా చెయ్యాలి. సో ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని ఈ రెండింటిని కలుపుకొని చేసే పండుగలు అనేవి చక్కటి పండుగలు. సో ఓన్లీ మనం గొప్పల కోసం పేరు కోసం ఈ విషయాలు పట్టించుకోకుండా చేస్తే అది మనం బాధ్యతారహితంగా ఉన్నట్టు నా ఉద్దేశంలో. సో ఇదండి ఈరోజు మన యొక్క పర్యావరణ హిత వినాయకుల గురించి ఈ వీడియో. సో మీకు కావాల్సిన వాళ్ళు, వినాయకులు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్స్ ఇస్తాము, ముందర కూడా వీడియోలో నెంబర్ ఉంది, మీరు వాళ్ళని నేరుగా కనెక్ట్ అవ్వచ్చు అండ్ మమ్మల్ని కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఈ ఇయర్ నుండి ప్రతి ఇయర్ మట్టి వినాయకుల్ని నేను కూడా ప్రమోట్ చేస్తాను. సో ప్రతి జిల్లాలోనూ మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠిస్తున్నాం, అంటే ప్రతి జిల్లాలోనూ కూడా మట్టి వినాయకులు ఏర్పాటు చేస్తున్నాము. మన తెలంగాణ మట్టి వినాయకుల లేదా కుమ్మరి రిలేటెడ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా మట్టి వినాయకులు అందుబాటులోకి వస్తున్నాయి. సో మట్టి వినాయక విగ్రహాలని మట్టి విగ్రహ ప్రతిమల్ని మాత్రమే మనం ప్రతిష్ఠించి మన వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఆరోగ్య హితంగా పర్యావరణ హితంగా జరుపుకుందాము. సో ఇదండి మన వీడియో. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఇది నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. నమస్తే, హ్యాపీ అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు.